చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పసుపులేటి హరిప్రసాద్ జిల్లా నాయకులు కిరణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. టీడీపీ వైసీపీలు డబ్బులు ఖర్చుపెట్టి జనాలను తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తే జనసేన పార్టీలో ప్రతి ఒక్క జనసైనికులు వాళ్ల సొంత ఖర్చుతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమని పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. టీడీపీ దిగజారుడు రాజకీయం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. మీరు ప్రతి ఒక్కరూ మీ జేబులోంచి మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీరు జెండాలు తీసుకుని మీరు పార్టీని ముందుకు తీసుకున్నందుకు ముఖ్యంగా సత్యవేడి నియోజకవర్గ జన సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓటుకు నోటు ఒక్కొక్క పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అయితేమి, అధికారం లేక రావాలనుకున్న పార్టీ అయితేమి, ఓటుకు 2,000 కాదు 3,000 కాదు 5,000 రూపాయలు నప్పెట్టి మేము అధికారంలోకి వస్తామనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి విసిగి వేసారిపోయారు. ఖచ్చితంగా ప్రజలకు చెప్తున్నాం, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, కోటాను కోట్లు దోచుకున్నారు. నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కానీ కష్టమున్న చోటుకి వెళ్ళడం లేదు. వాళ్ళు ఎక్కడ డబ్బులున్నాయి, ఎక్కడ సత్యవేడి నియోజకవర్గంలో అయితే ఎక్కడ సీసీటీలో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎక్కడెక్కడ లేఅవుట్లు వేసుకోవాలి, ఇలానే ఆలోచిస్తున్నారు. కానీ ఒక్కటి చెప్తున్నా మీకు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఏ పార్టీ అధికారం లేని రావాలనుకున్న పార్టీ డబ్బులు ఇస్తే మీరు మొహమాట లేకుండా తీసుకోండి. వాళ్ళంతా సంపాదించుకున్న డబ్బులు మన డబ్బులేవి, కానీ ఆలోచించి ఈసారి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.